प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया पेद्दलंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु। ई रोजु वैसीपी पार्टी प्रजलु मतिंचे रोजुलु पोयायी। पतनं मोदलैंदी वैसीपीकी अनि वैसीपी क्याडर मोत्तानिकी तेलिसिपोयिंदी। जनसेन टीडीपी पोत्तु डिक्लेर चेसिन तर्वात पापं जनसेन లో ఉన్నటువంటి నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాటికి వైసీపీ నాయకులకు పిచ్చిలేసింది అనుకుంటున్నా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. గుడ్డగాల్చి మొహాన్ వేసేస్తే కనీసం ప్రజలన్నా గుర్తిస్తారేమో అనుకుంటున్నారేమో. అట్లా అయితే మాత్రం అది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ భ్రమలోనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు నిద్ర మేల్కొండి, నటించే నిద్ర. మీకు ప్రజలు ఖచ్చితంగా 2024లో బుద్ధి చెప్పబోతున్నారు. ఇది తథ్యమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు చెప్పే మాట కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని డైలాగులు చెప్పడానికే తప్ప, లేస్తే పొద్దున్న లేస్తే నిద్ర లేస్తే మాట్లాడేదే కుల రాజకీయాలు, చేసేదే కుల రాజకీయాలు. సీఎం గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్న నాయకుల దగ్గర నుంచి ఇక్కడున్న కార్యకర్త వరకు, వైసీపీ కార్యకర్త వరకు చేసేదే కుల రాజకీయాలు. ఒక కులాన్ని దిక్కానంటే అదే కులపోడిని తీసుకొచ్చేది, తిట్టిపిచ్చేది. ఈ సంస్కృతి మారాలి ఫస్ట్. ఈ సంస్కృతి మారితే కానీ ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు, మీకు 2024లో బుద్ధి చెప్తారని మరొకసారి గుర్తు చేస్తున్నాను. రాజకీయాలు ఎలా ఉండాలంటే రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని ఓ సామెత ఉంది. అదేవిధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వీళ్ళు అబద్ధాలు ఆడేది కాకుండా ఇతరుల మీదకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని, మీ భార్యలు ఇంటర్నేషనల్ నేషనల్ అని, అదేవిధంగా ఇక్కడ లేని వాళ్ళ మీద కూడా, అంటే వాళ్ళ జీవితంలో లేని ఆడవాళ్ళు కానీ, అసలు సంబంధం లేని ఆడవాళ్ళని కానీ ఏదైనా ప్రశ్నిస్తే బయటకు వచ్చి నీకు వాళ్ళతో సంబంధాలున్నాయి, వీళ్ళతో సంబంధాలున్నాయని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. సంబంధాలుంటే వాళ్ళని తీసుకురండి, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించండి. మీకు దమ్ముందా? తిరుపతి నాయకులు మొన్న మాట్లాడున్నారు, మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని ఒక మహిళకు మోసం చేశావు, ఆ మహిళ వచ్చి మీతో బాధపడి చెప్పిందా? తీసుకురండి ఈరోజు ఆ మహిళని, ఎవరో ప్రెస్ క్లబ్ ముఖంగా ఆమెను కూర్చోబెట్టి మాట్లాడేయండి. ఒక మహిళగా నేను కూడా మద్దతు ఇస్తాను ఆమెకి. ఏం మాట్లాడుతున్నారు? గుడ్డగాల్చి మొహానేస్తే తుడిచేసుకుంటారు, ఎవరు బాధ ఒడిపడి చేస్తాడు అని. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అదే చేస్తున్నారు. అంతేలేండి, ఆవు గట్టెను వేస్తే చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఇట్లాగే ఉంటుంది. ఈ వైసీపీ ప్రభుత్వం మానుకోవాల్సిన చిల్లర రాజకీయాలు చేయడం మాంతే కనీసం డిపాజిట్లు అన్నది దక్కుతాయి నెక్స్ట్ 2024కి. లేదంటే ఖచ్చితంగా వైనాట్ 175 అని అంటున్నారు కదా, ఈసారి 175 నిల్ అని ఖచ్చితంగా వచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్తున్నాం. ఇక్కడున్న నాయకులకు చెప్తున్నాం, ముఖ్యంగా ఈరోజు వాళ్ళు మా పార్టీలోంచి పోయిన వాళ్ళో లేదంటే మా కులపోలో అయిండొచ్చు, నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, రేపు మళ్ళీ మా పార్టీలో గ్యారంటీగా వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఈరోజు అక్కడికి వచ్చిన వాళ్ళు, మాకు అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా మాకు చెప్పే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, కాదా మాతో కూడా మాట్లాడుతూ ఉంటారు, మాకు కూడా చెప్తారు. ఏం చెప్తారో అవి చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రస్ముఖంగా రేపు తిరిగి రావచ్చు ఇదే పార్టీలోకి, వాళ్ళు వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి జయజయలు కొడతారు. ఈరోజు వాళ్ళ స్వార్థం కోసమో 4 రూపాయల డబ్బుల కోసమో ఆశపడి వచ్చిండొచ్చు, కానీ నీతి నిజాయితీ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది కదా మనసులో. ఖచ్చితంగా తిరిగి జనసేన పార్టీ జెండా మోస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే సోకాల్డ్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారో, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన మాట్లాడిస్తున్నాడో ఆ పెద్ద ఆయనకి చెప్తున్నా, నిజంగా మీకు బలిజల మీద అంత ప్రేమ ఉంటే, నిజంగా మీకు బలిజ మీద అంత అభిమానం ఉంటే మళ్ళీ ఎందుకు తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మళ్ళీ ఇంకొక కొడుకు కూడా ఇచ్చుకుంటారా టికెట్టు? తిరుపతిలో అత్యధికంగా బలిజలు ఉంటే ఎందుకు మీరు బలిజలకు టికెట్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు బలిజలను చిన్నచూపు చూస్తున్నారు? దమ్ముందా? ఈరోజు ఎవరైతే నాయకులు ఉన్నారో, తిరుపతి నాయకులు, వైసీపీ నాయకులు, వాళ్ళు మీరు బలిజల కోసం టికెట్ త్యాగం చేయగలరా? మీకు ఆ ప్రేమ ఉందా బలిజల మీద? ఆ అభిమానం ఉందా బలిజల మీద? కాపుల గురించి మీరు మాట్లాడతారు కదా పొద్దున్న లేస్తే, తిరుపతి ఎంతో ప్రాముఖ్యత కలిగిన చోట మీరు ఇవ్వగలరా అని సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అడుగుతున్నాను. మీరు ఇదే ముఖంగా మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఎమ్మెల్యే గారు? అలాగే
మన వైసీపీ పెయిడ్ మహిళలు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. 5 రూపాయలకి కకృతి పడి మీరు మాట్లాడడంలో తప్పులేదు, కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి, లేకుంటే తాట తీస్తామనే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కష్టపడి పార్టీకి పనిచేసే కిరణ్ రాయల్ గారు లాంటి వ్యక్తుల్ని మీరు మాట్లాడితే జనసేన వీరమహిళా విభాగం, చిత్తూరు జిల్లా వీరమహిళా విభాగము తగ్గే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏ ప్రోగ్రాం చేసినా మేము ఎంతో హుందాగా మా ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటుంటే మీకు దాని మీద విమర్శించే స్థాయి లేకుండా వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి లేనివి కూడా కల్పించి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత నీచానికి, ఎంత నీచ రాజకీయాలు చేయడానికి దిగజారిపోయారో అర్థమైపోతుంది. ఇక్కడ ఇది మానుకోవాలి వైసీపీ ఫస్ట్. ఆ తర్వాత కుల రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారు. ఆ కులం కాదు నువ్వు, కిరణ్ రాయల్ నువ్వు, కిరణ్ రాయల్ నువ్వు రాయలు కాదు జైను అంటారు. మరి నువ్వు అదేదో చెప్పేది కిరణ్ జైన్ అనొచ్చు కదా, కిరణ్ రాయల్ అంటారు, మళ్ళీ కిరణ్ రాయల్ నువ్వు రాయలు కాదు. ఏం నువ్వు చూసావా రాయల్ కాదు? ఇంకా వాళ్ళ నాన్న తీసుకురావాలా, చనిపోయిన ఉండి తీసుకొచ్చి నీకు చూపించాలా? ఏంది మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అసలు? వాళ్ళ తల్లి ఉంది, ఆమె ఎంత మనోవేదన చెందుతుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు మహిళల మీరు అసలు? మీరు ఆయన కిరణ్ రాయలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, వెనకల వాళ్ళ తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. లేనివన్నీ నిందలేస్తున్నారు నా మీదని, ఆ తల్లి వేదన మీకు ఖచ్చితంగా తగులుతుందని ప్రసముఖంగా తెలియజేసుకుంటున్నాను. మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారని చూసుకునే సభ్యత సంస్కారం పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు. మీకు మీ నాయకులు నేర్పకపోవచ్చు, ఇక మీదట సిగ్గు శరం ఉంటే మీరు ఆ విధంగా మాట్లాడరని కోరుకుంటూ, తిరుపతిని 2 వ్యక్తులు మాత్రమే పాలిస్తున్నారు కదా, మూడో వ్యక్తి మళ్ళీ వాళ్ళ మనవడికే ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళా తండ్రి తర్వాత తనయుడు, తనయుడు తర్వాత మనవడు, ఇలాగా వంశపారంపర్యం చేస్తారా? లేకుంటే బలిజలకు ఏమైనా సీట్ ఇచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? అనౌన్స్ చేసేశారు, మీకేమైనా దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ బలిజలు సీట్ ఇస్తాం అభినయ రెడ్డి నువ్వు గమ్మగుండని చెప్పగలిగే దమ్ముందా మీకు? ఎందుకు మీరు మాట్లాడతారు, ఎందుకు మీరంతా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు? మాట్లాడితే ఊరుకునేది లేదని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మొన్న 4 రోజుల క్రితం ఏదైతే మా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ గారి పైన వైసీపీ ఉప్పరపల్లి పేటీఎం బ్యాచ్ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దాని మీద మేము వివరణిస్తాం. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫేస్బుక్లో లైవ్లు పెట్టడం, లేదంటే ఖాళీగా ప్రెస్ క్లబ్ ఉంది కదా అని చెప్పేసని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టడం. ఖాళీగా అంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి వచ్చేసి ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. కాబట్టి మామూలుగా వీళ్ళకి జీతాలు వస్తాయి, బేటాలు ఇస్తారు, దాంతోపాటు దసరా కదా ఇప్పుడు, దసరా మామూలు గట్టిగా అందినట్టున్నాయి దసరాకు ముందుగానే. అటు మామూలు అందంగానే ఎవరిని టార్గెట్ చేద్దాం, ఏం చేద్దాం? వచ్చి 4.5 సంవత్సరం అయింది, రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి లేదు, తిరుపతిలో అసలే లేదు నీళ్లు పూర్తిగా. ఎప్పుడు చూసినా కులం మతం చూడం, కులం చూడం అన్నప్పుడు ఇందాక మక్క చెప్పినట్టుగా ఇట్లా చెప్పే ఓట్లేసుకున్నారు. ఇప్పుడు చూస్తే కులాల పేరుతోటి అంటే రెచ్చగొడితే వాళ్ళు కొట్టుకుని చేస్తే వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఏదైనా ఉంటే ఇంకా ఆస్తులు కూడా అవి కూడా కబ్జా చేసుకోవచ్చని. కాబట్టి ఇలాంటి ఒక దిక్కుమాల రాజకీయాలు మానేసి ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా ఉంటే దాన్ని చూడండి. 4.5 సంవత్సరం వృధా అయిపోయింది, ఇంకా మిగిలింది 5 నెలలు. ఈ 5 నెలలు కూడా ఎవరెవరు దొంగతనాలు చేశారు, ఎవరెవరు దొంగతనాలు చేసినారంటే ఇక్కడ కూర్చుని ఒక మహిళ ఇదే ప్లేస్లో 4 రోజుల క్రితం మాట్లాడింది, ఆమె దొంగతనాలు చేసినారు. ఈమె ఎట్లా తెలుసు, ఈమెకి ఎట్లా తెలుసు? ఈమె టార్చ్ లైట్ వేసుకొని కూడా పోయింది, దానివల్ల ఈమెకు కరెక్ట్గా తెలిసింది ఎవరెవరు ఎవరినో లేపుకుని పోయినారు. ఈమెకి ఎట్లా తెలుసు? ఈమె కూడా ఉండి బస్ ఎక్కించి పంపించింది, ఎర్ర బస్ ఎక్కించి దగ్గరుండి టికెట్ తీసి 5 రూపాయలు టికెట్ ఇచ్చి ఆడపోయి దిగేయండి మీరు, ఈమె పంపించింది. ఎవరిది ఏ కులం? అమ్మా ఇక్కడే కూర్చుని మాట్లాడినావు పుణ్యాత్మరాల, వయసులో పెద్దదాని నా తల్లి వయసు ఉంటుంది నీకు, నీది ఏ కులం అమ్మా? నీది ఏ కులం అయింది? ఏ కుల రాజకీయ నాయకుడి కాళ్ళ దగ్గర నువ్వు బతుకుతున్నావు,
ఏ కుల రాజకీయ నాయకుడు అండదండలు తీసుకుని ఉప్పరపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఉప్పరపల్లి ఉప్పరపల్లిలో నీ కొడుకు మీ సుపుత్రుడు రైడింగ్ లో దొరికిపోతే ఏదో దిక్కు దిక్కుమాలన కార్యకలాపాలు చేసి రైడింగ్ లో దొరికిపోతే ఎవరి కాళ్ళు పట్టుకుని నువ్వు నీ కొడుకుని విడుదల చేసుకున్నావు అలిపిరి పోలీస్ స్టేషన్ లో మా నాయకుడి పైన కేసు ఉంది అంట అన్నావు మీ నాయకుడు స్వయాన జగన్ మోహన్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలా ఒక్కొక్క కేసు చెప్తే సరిపోదు టైం ఈ రోజంతా కూడా మాట్లాడుకోవచ్చు సిగ్గుండాలి మాట్లాడడానికి ఊరికే నోరుంది కదా అని వచ్చి మాట్లాడడం కేసుల గురించి మీరే మాట్లాడాలా మీ కొడుకు చేసిన పనులేంది నువ్వు చేసిన పనులేంది తిరుపతిలో ప్రజలు పట్టగొట్టి ఎంతమంది అప్పులు చేశారు ఆ అప్పులు తీర్చలేక ఇంటికి వచ్చి తంతా ఉంటే రాజకీయ నాయకులు అండదండలు తీసుకుని రాజకీయ నాయకులు ఎనకాలు దాక్కుని ఈ రోజు వైసీపీ నాయకులు ఎనకాలు దాక్కుని వాళ్ళు మంచాలే మీరు చెడగొడతా అన్నారు వాళ్ళని మీ స్వలాభం కోసము రాజకీయ నాయకుల్ని మీరు చెడగొడతా అన్నారు మీరు చెడగొట్టి మీరు చేసే పనులు ఇవి ఇది తగదు ఇంకా 5 నెలలు గడువు కాలం ఇంకనన్నా ఈ చీప్ పాలిటిక్స్ చేయకుండా మీకు అర్థం కూడా చెప్తా చిల్లర రాజకీయాలు చేయకండి చిల్లర రాజకీయాలు చేయకండి చిల్లర మాటలు ఆపేసేయండి పెద్ద తరహాగా ప్రెస్ క్లబ్కి వస్తే ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలియదు బుద్ధి లేకుండా పిచ్చి పిచ్చిగా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి నా మాటలు మనం మాట్లాడకూడదు కనీసం రానివరన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటా మాట్లాడినటువంటి నీకు ఈరోజు సమాధానం నేను ఇచ్చాను ఇంకొకసారి మా నాయకుల పైన గనక మాట్లాడితే గనక మీకు తగిన సమాధానం మళ్ళా కూడా నేను చెప్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి థాంక్యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది